దళిత మహిళలపైనే కాకుండా మహిళ అంటేనే చాలా చిన్న చూపుగా చూస్తూ జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అమ్మా అక్క చెల్లి అమ్మా అక్క అంటూ నుదుటిపైన ముద్దులు పెట్టారు. కానీ ఈ రోజు అదే అక్క చెల్లెలకు గాని ఎవరికి అత్యాచారం జరిగినా ఎవరికి ఏం జరిగినా కూడా నేను ఉన్నాను నేను విన్నాను అను కానీ ఎక్కడ అండలేదు బయటికి వచ్చి రాష్ట్రం ఏమైపోతే నాకేంటి మహిళ ఏమైపోతే నాకేంటి అనే ముఖ్యమంత్రిని ఈ చేతకాని సీఎంని నేను ఎక్కడా చూడలేదండి. నేడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పులివెందుల్లోనే జరుగుతున్న అత్యాచారానికి దిక్కులేనప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏ మహిళకి ఏం జరిగినా సంబంధం లేనంతగా ఉంది. ఆయన సొంత గడ్డలోనే సొంత నియోజకవర్గంలోనే అలాగుంటే రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇంకెక్కడ ఉందండి భద్రత? ఆయన భద్రత కల్పించలేనప్పుడు గద్దె దిగి చూపించండి చాలు. మేము రాష్ట్రంలో మహిళలకైనా ఎక్కడైనా ఏం జరిగినా కూడా ఒక్కరోజు కూడా ఇప్పుడు సుచేత హోం మంత్రి సుచరిత గారు ఉన్నారు కానీ ఆవిడ కూడా ఎక్కడ మాట్లాడలేదు. రోజా గారు ఏదైనా రోడ్డు ఎక్కేస్తారు ఆవిడ ఎక్కడ మాట్లాడలేదు. ఇంతమంది మహిళా నేతలు ఉండి కూడా మహిళలకు న్యాయం జరగలేనప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతకాని పాలనే కనిపిస్తుంది మాకు. నాగమ్మ అనే వ్యక్తి మీద అతి కిరాతకంగా దారుణాలు జరిగినప్పుడు ఒక 5 రోజుల దాకా ఎవ్వరు ఏమీ మాట్లాడలేదు. నిన్న మాట్లాడారు సిపిఆర్లు ఇదిగో మేము దర్యాప్తు చేస్తున్నామని. అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా పోలీస్ వ్యవస్థ కూడా నియంత్రించలేని పరిస్థితిలో ఉందంటే పోలీస్ వ్యవస్థ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేస్తుందా నేను అడుగుతున్నాను. పోలీస్ చట్టం చుట్టం అయిపోయింది అందరికీ. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మహిళలపైన దారులు జరుగుతున్నాయంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన నిజంగా సిగ్గుచేటండి ప్రతి ఒక్కటిని. ఎందుకంటే ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పరిపాలన చేస్తున్నారా లేకపోతే ఆయన అక్కడ లోటస్ ప్లాంట్లో కూర్చొని గేమ్స్ ఆడుకున్నారో తెలియట్లేదు. ఎక్కడ ఏం జరిగినా స్పందించలేని సీఎం మాకు ఎందుకండి? మహిళలకి ముద్దులు పెట్టడం కాదు, మహిళలకు రక్షణ భద్రత కల్పించినప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకి రక్షణ కల్పించినట్టు అవుతుందని మేము సభాముఖంగా తెలుగుదేశం పార్టీ నుంచి సోదరులందరం మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. రోజుకో అత్యాచారం జరుగుతున్న దిశ పోలీస్ స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన దిశ చట్టాన్ని తిరిగి అసెంబ్లీలో బిల్లు వెనక్కి వచ్చిందంటే అది ఎంత సిగ్గుచేటండి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి గద్దె దిగి చూపించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి విన్నవించుకుంటూ మహిళలపై ఎక్కడ అత్యాచారం జరిగినా వెంటనే స్పందించి వాళ్ళు చట్టం చుట్టం కాకుండా చూడాలని ఈ జగన్మోహన్ రెడ్డికి గట్టిగా హెచ్చరిస్తున్నాం.